డాక్టర్ గారు, ఇందులో ఫ్యాటీ లివర్ ఉంది అంటే ఏంటి డాక్టర్ గారు? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి స్కాన్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మాట్లాడుతూ ఉంటారు. ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఇప్పుడేం లేదండి, మన చర్మం కింద ఏదైతే ఫ్యాట్ ఉన్నదో అదే రకంగా లివర్లో కూడా ఫ్యాట్ ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి, సార్ నాకు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది, దీని గురించి భయపడాలా లేదా అనేది చాలా సాధారణమైన క్వశ్చన్. నేను అవి కూడా చెప్తాను. ఈ మీ నంది అవార్డులు చాలా ఉన్నాయి కదా, నంది అవార్డులో నంది ఎంత కామన్? ఈ అల్ట్రా రేడియాలజీలో ఫ్యాటీ లివర్ డిసీజ్ గ్రేడ్ వన్, అలాగే ఒక రూపాయి పడిలో రూపాయి ఎలా కామన్, సేమ్ అదే అన్నమాట. సో దీంట్లో ఏ రకమైన పేషెంట్స్ ఫ్యాటీ లివర్ డిసీజ్ భయపడాలి, భయపడకూడదు అనే రకం క్వశ్చన్ అడిగితే, దీంట్లో రెండు మూడు రకాల పేషెంట్స్ ఉంటారు. కొంతమంది ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, డయాబెటీస్ ఉండి కొద్దిగా లావుగా ఉండి, దానిలో ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ అధికంగా ఉండటం వల్ల లివర్ సెల్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి, లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అవుతుంది. సో వాళ్ళకి న్యాష్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. ఈ వేళల్లో 1-2%, 100కి 2% మాత్రము వాళ్ళల్లో లాంగ్ టర్మ్ స్కారింగ్ ఏర్పడుతూ ఉంటుంది, సిరోసిస్ అనేది వస్తుంది. జనరల్గా మెజారిటీ అంటే 98% బాగానే ఉంటారు. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తోటి సర్వసాధారణంగా ఉంటారు. సో ఐ హోప్ ఐ హావ్ క్లారిఫైడ్ యువర్ క్వశ్చన్. అంతేగా.